हाई फ्रेंड्स इक मन आंध्र प्रदेश संबंधी इंटरमीडिएट तेलुगुलो मूडो लेसन अयिनटुवंटि हनुम संदेशम अनेटुवंटि पाठं गुरिंचि मनं इक्कड तेलुसुकोबोतुन्नां। वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, मी फ्रेंड्स उंटे वाळ्ळु कूडा शेर चेयंडि, फस्ट टाइम चूसिनट्लयिते सब्स्क्राइब अयिते चेसुकोंडि, वीडियो चिवरि दाका चूडंडि, क्लियर गा अर्थं चेसुकोंडि। सो हनुम संदेशम अंटे अर्थं एंटंटे हनुमंतुनि योक्क संदेशम अनि अर्थं। सो कवयित्री एवरु ई लेसन की अंटे मोल्ल ఈమె ఈ హనుమ సందేశాన్ని సుందరకాండ నుంచి గ్రహించడం జరిగింది। 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి కవయిత్రిమె। తండ్రి వచ్చేసి ఆతుకూరి కేశన, మొల్ల రామాయణానికి ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంది। ఎందుకంటే రామాయణాలు చాలా వచ్చాయి కానీ మొల్ల రామాయణం అద్భుతంగా ఉంది అని చెప్పేసి విమర్శకులు అభిప్రాయం పడ్డారన్నమాట। సో ఈ రామాయణంలో మొత్తం మొల్ల అనేటువంటి కవయిత్రి 869 పద్యాలతో ఈ రామాయణాన్ని అలంకరణగా రాసింది, ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దింది అని చెప్పొచ్చు। సో ఇంతకుముందు జరిగినటువంటి పాఠ్యభాగ సందర్భం చూసినట్లయితే మనం మామూలుగా వీళ్ళు రాముడు లక్ష్మణుడు అలాగే సీతాదేవి వీళ్ళందరూ కూడా అడవికి రావడం జరుగుతుంది। అడవికి ఎందుకు వచ్చారో మనకు అంత క్లియర్గా తెలుసు। సో ఇక్కడ అడవికి రావడం, అక్కడ మారీచుని సహాయంతో రావణాసుడు ఆమెని తీసుకెళ్లడం ఇదంతా కూడా జరిగిపోయింది। సో ఆమెను వెతుకుతూ రాముడు లక్ష్మణుడు అలా వెళ్తూ ఉంటారు। హనుమంతుని యొక్క స్నేహంతో వాళ్ళు సుగ్రీవునితో స్నేహంగా ఉండి సుగ్రీవుని సహాయంతో వాళ్ళ సైన్యమంతా కూడా సుగ్రీవుడు వాళ్ళ సైన్యము వానర సైన్యమంతా కూడా నలుదిక్కులా వెతుకుతూ ఉంటారన్నమాట। సో వెతుకుతూ అందరూ కూడా వెళ్ళిపోతుంటాడు హనుమంతుడు, అందరూ కూడా వెతుకుతూ వెతుకుతూ దక్షిణ భాగానికి వెళ్ళిపోతారు, సముద్రాలు దాటి వెళ్ళిపోతాడనమాట। వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక లంకా ప్రదేశాన్ని చేరుకుంటాడు హనుమంతుడు। హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో సీత కోసం వెతుకుతున్నాడు। సీత అశోకవనంలో ఉంది అని గ్రహిస్తాడు హనుమంతుడు। అశోక వృక్షంలో ఉన్నటువంటి ఆమెని చూస్తాడు, చిన్న రూపంతో ఆ కొమ్మ మీద పైన కూర్చొని ఉంటాడు। సరిగ్గా అదే సమయంలో రావణాసుడు వచ్చి సీతని బెదిరిస్తూ కఠిన పదజాలంతో మాట్లాడతాడు। సీత రావణుని తిరస్కరించి రాముని గుణాలను ప్రశంసించింది। రాముని కంటే నువ్వు ఎంతో నీచమైన వాడివి, రాముడు చాలా గొప్పవాడు, అతనికి తెలియకుండా తీసుకురావడం ఇది తప్పు అని చెప్పేసి రావణుని వారిస్తుంది సీత। కోపంతో రావణాసుడు ఆమెకు 2 నెలలు గడువు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు। అప్పుడు హనుమంతుడు వృక్షంపై నుంచి ఆ సీతాదేవిని చూసి ఈమెనే సీత అని గ్రహిస్తాడు। గ్రహించి ఆయన అక్కడి నుంచి ఆ చెట్టు మీద నుంచి ఈ విధంగా అంటాడు, ఓ సీతాదేవి, శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు, సో వానరులతో కలిసి జీవిస్తూ ఉన్నాడు, త్వరలో ఇక్కడికి వస్తాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు తల్లి అని చెప్పేసి హనుమంతుడు కొమ్మ మీద నుంచి అంటాడనమాట, నేను చెప్పేది నిజం తల్లి, నమ్ము తల్లి అని చెప్పేసి సీతాదేవితో ప్రాధేయపడతాడు, ఏడుస్తున్నటువంటి సీతాదేవితో। ఆ చెట్టు మీద నుండి హనుమంతుడు మాట్లాడిన మాటలు సీత విని ఆశ్చర్యపడి పైన ఉన్నటువంటి ఆ చెట్టు మీద వెతుకుతుంది ఎవరున్నారు ఇక్కడ అని చెప్పేసి, ఎందుకంటే వచ్చిన హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉన్నాడు కాబట్టి కనపడడనమాట। ఆ వెతుకుతున్నటువంటి సీతను చూసినటువంటి హనుమంతుడు పైనుంచి దిగి కిందకి దిగి కొమ్మ మీద నుంచి ఈ విధంగా మాట్లాడతాడనమాట। అతన్ని చూసినటువంటి ఈ సీత ఇది కూడా రావణాసుని మాయేమో అని అనుకుంటుంది। అప్పుడు సీత తనను నమ్మడం లేదని గ్రహించి కొమ్మ మీద నుంచి కిందికి దిగి సీతకు నమస్కరించి ఇలా అంటాడనమాట, అమ్మ, తమ్ముడితో కలిసి ఉన్న శ్రీరాముడు మిమ్మల్ని వెతకడానికి వానర సైన్యాన్ని నలుదిక్కులా పంపించాడు తల్లి, మమ్మల్ని కూడా దక్షిణ భాగం చూడమని పంపించారు, అందుకే నేను దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి వచ్చాను, ఇక్కడ మీరు కనిపించారు అని చెప్పి చెప్తాడు అని చెప్పిన తర్వాత రాముడు తన చేతికి ఇచ్చిన ఉంగరాన్ని సీతకి ఇచ్చాడు, అంగుళీకం అంటారు, అంగుళీకంని ఆమెకి ఇచ్చి ఇదిగో ముద్రిక సాక్ష్యంగా నాకు ఇచ్చాడని చెప్పేసి సీతాదేవికి ఆంజనేయుడు ఇస్తాడనమాట। ముద్రికను చూసినటువంటి సీత చాలా సంతోషిస్తుంది కానీ హనుమంతుణ్ణి నమ్మడం లేదు, నేను నమ్మడం లేదు ఎందుకంటే నాకు ఇంకా నమ్మకం కుదరడం లేదు అని చెప్తుంది। అంతవరకు జరిగిన విషయాలన్నీ సీతకు వివరిస్తాడు, ఈ విధంగా జరిగింది అని చెప్పేసి
సీత కోరగా రాముడు రామ లక్ష్మణుల రూపాన్ని వర్ణించి చెప్తాడు. ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారని. తాను రామదూతనని, వట్టి చేతులతో వెళ్ళడం నాకు ఇష్టముండదని, రాముడికి నమ్మకం కలిగేటట్లు శిరోరత్నాన్ని అంటే పాపిడి బిళ్ళని ఇవ్వమని కోరుకుంటాడు సీతాదేవి దగ్గర. నేను ఉంగరం ఇచ్చాను కదా రాముడిది, మీరు కూడా ఏదో ఒకటి ఇవ్వండి అమ్మా, నేను అక్కడికి వెళ్ళి చూపించడానికి బాగుంటుంది అని చెప్తాడనమాట. సీతతో అనుమతి తీసుకుంటాడు. ఆ విధంగా నీ నిజరూపం చూడకుండా నేను శిరోరత్నాన్ని ఎలా ఇస్తానని చెప్పేసి ఆమె అంటుంది. అప్పటికి కూడా హనుమంతుడిని నమ్మలేదు ఆమె. అప్పుడు హనుమంతుడు సూక్ష్మ రూపం నుంచి తన రూపాన్ని మార్చుకొని సీతాదేవికి చూపిస్తాడు. ఆకాశమంత ఎత్తుకు తన రూపాన్ని పెంచి చూపిస్తాడు. తిరిగి మళ్ళీ సూక్ష్మ రూపంలోకి వచ్చేస్తాడు. సంతోషించినటువంటి ఆమె ఎంతో ఆశ్చర్యచకితమై హనుమంతుడిని దగ్గరికి పిలిచి శిరోరత్నాన్ని అతనికిచ్చి చిరంజీవిగా ఉండమని దీవిస్తుంది. తాను గతంలో నిందించిన మాటలను మనసులో పెట్టుకోవద్దని లక్ష్మణుడితో చెప్పమని ఆమె చెప్తుంది. హనుమంతుడు ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటాడు. నువ్వు చిరంజీవిగా ఉండు అని చెప్పేసి ఆమె సీతాదేవి దీవిస్తుంది హనుమంతుడిని. అమ్మ, సూర్యోదయం కాకముందే సముద్రాన్ని దాటి నిన్ను రాముడి దగ్గరకు తీసుకెళ్తాను, నా వీపుపై కూర్చో అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆమె, ఓ హనుమ, నీవు అంతటి సమర్థుడివే అయినప్పటికీ రాముడికి కీర్తి రాదు నేను ఇలా వస్తే. రావణుడి కంటే రాముడే పెద్ద దొంగ అవుతాడు, కాబట్టి రాముణ్ణి రమ్మను, రాముణ్ణి తీసుకొని రా, నేను వేరే వాళ్ళతో ఎప్పటికీ రాను బయటికి, కాబట్టి నువ్వు నా కొడుకు అయినప్పటికీ కూడా నీతో రాలేకపోతున్నాను, ఎందుకంటే ఇతడు పాపాత్ముడు రావణాసురుడు, రాముడు వచ్చి ఇతన్ని సంహరించి నన్ను తీసుకెళ్ళమని చెప్పు, ధర్మయుద్ధం చేయమని చెప్పు అని చెప్పేసి అడుగుతుంది ఆమె. అప్పుడు హనుమంతుడు, నీ భర్త సముద్రాన్ని దాటి సుగ్రీవాది సైన్యాలతో వచ్చి రావణాసుని చంపి రాజసంగా నిన్ను అయోధ్యకు తీసుకెళ్తాడు తల్లి అని చెప్పేసి ఆమె పాదాల దగ్గర కూర్చొని ఎంతో వినయంగా చెప్తాడు. ఇది నిజం, నమ్ము తల్లి అని సీతాదేవికి ధైర్యాన్ని చెప్పి హనుమంతుడు ఆమె ఆశీస్సులు మరలా తీసుకుంటాడు. నన్ను ఆశీర్వదించు తల్లి అని చెప్పేసి ఆమె కూడా కొడుకు పాత్రమైనటువంటి అతన్ని, ఆంజనేయ స్వామిని బాగా దీవిస్తుంది. ఆ విధంగా చిరంజీవాన్ని దీవించి అతన్ని పంపిస్తుంది. కానీ హనుమంతుడు ఊరికే వెళ్లకుండా నేను వచ్చాను అనేటువంటి సమాచారం అతనికి, రావణాసురునికి తెలియాలి అనేటువంటి విధంగా లంకనంతా కాల్చుకుంటూ వెళ్ళి బందీ అవుతాడు. బందీ అయి అక్కడ ఉండేటువంటి సైన్యానంతా ముప్పతిప్పలు పెడుతూ లాస్ట్కి అక్కడి నుంచి రాముడు ఉన్నటువంటి ప్రదేశానికి, సుగ్రీవుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆమె పడుతున్నటువంటి కష్టాలు, ఆమె రాముణ్ణి ఏ విధంగా అనుకుంటుంది మనసులో, రాముని మీద ఎటువంటి భావన ఉంది, ఇప్పటికీ ఆమె మిమ్మల్ని జపిస్తూ ఉంది, మీ నామే జపిస్తుంది అని చెప్పేసి ఆంజనేయుడు రామునితో చెప్తాడనమాట. సో ఈ విధంగా సీత జాడని కనుక్కున్నటువంటి దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి ఎక్కడంటారు శ్రీలంకలో ఉండేటువంటి ఆమెను కనుక్కొని రాముడికి అంతా విషయమంతా క్లియర్గా చెప్తాడు ఆంజనేయ స్వామి. సో ఇది హనుమ సందేశం అనేటువంటి పాఠ్యభాగం. థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ 3 డబల్ 6 డబల్ 0.